ప్రొక్యూర్ చేయబడినటువంటి రైస్ వడ్లు కూడా ఇప్పటివరకు బియ్యం రూపంలో కన్వర్ట్ చేసి ఇవాళ వెబ్సైట్ చేరాలి కానీ చేరలేదు ఇప్పటివరకు కూడా అంటే సంవత్సర కాలం గడిచినప్పటికీ కూడా ప్రొక్యూర్ చేయబడినటువంటి వడ్ల బియ్యాన్ని ఇప్పటివరకు వెబ్సైట్ చేరలేదు అంటే అంటే వచ్చిన పంటకి క్రషింగ్ చేస్తున్న మిల్లకు ఉన్నటువంటి బంధం ఏందో మనకు అర్థం కావాలి అంటే ముందు చూపు లేనితనం చిన్న చూపు చూడడం పట్టించుకోకపోవడం ఏదైనా సమస్య వచ్చినప్పుడు కేంద్రం మీద వృద్ధి ప్రయత్నం చేయడం లేదా రైతాంగం మీద కోపంతో మిమ్మల్ని ఎవడన్నాడా ప్యాడీ అని చెప్పి బుకాయించేటువంటి నీచమైన స్థాయికి ఒడిగట్టిండు ఈ ముఖ్యమంత్రి గారు. నేను ఒక్కటే తెలంగాణ మంత్రులకు నేను అప్పీల్ చేస్తున్నాను, మీరు ముఖ్యమంత్రి గారు పేరుగానే పిమ్మనంగానే మీరు ఢిల్లీకి పోతున్నారు, మీరు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వగానే మీరు బీజేపీ పార్టీ ఆఫీసుల ముందు ధర్నా చేయమంటే ఇవాళ మీరు కొంతమందిని తీసుకొచ్చి ధర్నా చేయించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నాను, విజ్ఞత కలిగిన చైతన్యవంతమైన రాజకీయ పార్టీల నాయకులారా, మంత్రులారా, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా, నేను మిమ్మల్ని వినమ్రంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు పార్టీ ఆఫీసుల మీద దాడి చేస్తారా, పార్టీ ఆఫీసుల దగ్గర మీరు ధర్నాలు చేస్తారా, ఇక్కడ ఉందా చరిత్ర? ఏమైనా ఉంటే నువ్వు ప్రతిపక్షంలో లేవు కదా, నువ్వు ఒక రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి అధిపతి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆఫీసుల ముందు ధర్నాలు చేస్తే ఇది ఎటుపోతుంది ఒకసారి అర్థం చేసుకోండి. ప్రజల మధ్యలో చిచ్చు పెట్టి ప్రజల జీవితాలతో ఆటలాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు, ప్రజల రక్తాన్ని కళ్ళ చూసే ప్రయత్నం చేస్తున్నాడు, తన యొక్క వైఫల్యాల్ని, తన యొక్క ముందు చూపు లేనితనాన్ని, తన నెగ్లిజెన్సీని, తన అభావం లేనితనాన్ని మన మీద వృద్ధి ప్రయత్నం చేస్తున్నట్టు మీరు ఎందుకు భావించకూడదు ఒకసారి ఆలోచించామని చెప్పి కోరుతున్నాను. నేను ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు అంటారు పంజాబ్లో ఎట్ల కొనగా గట్ల కొనాలి అంటే పంజాబ్లో వాళ్ళ సిస్టమ్ సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ కావచ్చు, వాళ్ళ సిస్టమ్ వేరు, వాళ్ళ ఇంటర్నల్ సిస్టమ్ వేరు, వాళ్ళు ఆప్ చేసుకునే సిస్టమ్ వేరు, వాళ్ళు అడాప్ట్ చేసుకునే సిస్టమ్ వేరు, నీ అడాప్ట్ చేసుకునే సిస్టమ్ వేరు. నేను ఒక్క మాట నేను ముఖ్యమంత్రి స్టేట్గా అవుతా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం చేస్తుందనే మీరు ఫీ రియంబర్స్మెంట్ ఇస్తున్నారా, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదనే రైతు బందీ ఇస్తున్నారా, కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని రైతు బీమా కడుతున్నారా, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదని 84 లక్షల కుటుంబాలకు మీరు బియ్యం ఇస్తున్నారా, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదనే 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారా, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదనే ఆరోగ్యశ్రీ ఇస్తున్నారా? ఎక్కడి కథ ఇది? నేను చాలాసార్లు ఒక మాట చెప్పేది, మోస్ట్ ఆఫ్ ద వెల్ఫేర్ యాక్టివిటీస్ ఆర్ ఇంప్లిమెంటెడ్ బై స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ నేరుగా ఇక్కడ చేయగలదు కొన్ని రంగాలు మాత్రమే. వారే చెప్పాను ఇంకా ఈ ఎడ్యుకేషన్ మీద ఎవరు ఎందుకు, ఈ హెల్త్ మీద ఎవరు ఎందుకు, మీద ఉండాల్సిన రెండో రెండు, ఒకటేమో రక్షణ శాఖ ఉండాలి, విదేశీ వ్యవహారం ఉండాలని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీరు ఎప్పుడైనా వాళ్ళ ఉపన్యాసాలు వినండి, వాళ్ళ ప్రెస్ మీట్ చూడండి మీరు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల చెమటతో కూడిన డబ్బు కడతారు పన్నుల రూపంలో, కేంద్ర ప్రభుత్వానికి కూడా పన్నులు కడతారు. ఇవాళ ఈ వడ్ల కొనుగోళ్ళ మీద ఇచ్చే ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం ఇంట్లోకి వెళ్ళిచ్చేది కాదు, రైతాంగానికి ఇచ్చే ప్రతి పైసా రాష్ట్ర ప్రభుత్వం ఇంట్లోకి వెళ్ళిచ్చేది కాదు, ఇది ప్రజల సొమ్ము. ప్రజలు ట్యాక్సుల ద్వారా డబ్బులు కడితే దాంతో మనం పనిచేస్తాం తప్ప, మన ఒక మధ్యవర్తిగా ఏజెన్సీగా పనిచేస్తాం తప్ప మన ఇంట్లోకి వెళ్ళిస్తలేం. కేసీఆర్ గారు, నేను అడుగుతున్న కేసీఆర్ గారు, ఇవాళ 54 లక్షల మందికి 54 లక్షల కుటుంబాలకి 54 లక్షల కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం 5 కిలో చొప్పున బియ్యం ఇస్తుంది ఒక్కొక్క మనిషికి, ఒక్కొక్క మనిషికి కేంద్ర ప్రభుత్వం 54 లక్షల కుటుంబాలలో మన కుటుంబం సైజ్ 3.67, వాళ్ళకి 5 కిలోల చొప్పున ఇస్తున్నది. మనం తెలంగాణ రాష్ట్రం ఇస్తుంది 6 కిలోల చొప్పున ఇస్తుంది, 6 కిలోల చొప్పున ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం 3 రూపాయలు చొప్పున ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి చొప్పున ఇస్తుంది. అంతేకాదు ఇంకొక 30 లక్షల కుటుంబాలకు ఇక్కడ పేదోళ్ళని చెప్పి భావించి మీరు బియ్యం ఇస్తున్నారు అంటే ఎందుకు? ఈ రాష్ట్రంలో ప్రభుత్వ బాధ్యత కాబట్టి, ప్రభుత్వ బాధ్యత కాబట్టి, ఈ రాష్ట్రంలో పేదరికం ఎక్కువ ఉందని చెప్పి భావించినా కాబట్టి,
ఇస్తున్నావు. ఎవరి సొమ్ము ఇస్తున్నావు? ప్రజల సొమ్ము మాత్రమే ఇస్తున్నావు. నీ ఇంట్లోకి ఇస్తలేవు. మరి పెన్షన్ కూడా నేను దేశంలో ఎక్కడ లేవు పెన్షన్ ఇట్లా ఇచ్చే రాష్ట్రం అని చెప్పి చెప్పుకున్నా. నీవు చంపల దెబ్బ తెచ్చుకునే మీరు మరి రైతాంగం విషయంలో కూడా ఎందుకు నీకు నోరు రావట్లేదు, ఎందుకు చేతులు రావట్లేదు అని చెప్పి అడుగుతున్నా. అసలు కథ ఏంది? వర్షాకాలం పంట రావాల్సే అవుతుంది, ఫార్మర్స్ కాదు. వర్షాకాలంలో ప్రకృతి చెప్పిన ప్రతి వడ్ల గింజ తెల్ల బియ్యాన్ని ఎఫ్సై కొంటా అన్నది దాని పేచి లేదు. ఎండాకాలం పంట, ఎండాకాలంలో వారు నిన్న కూడా అంటున్నారు ఎండాకాలం పంట నూకలు ఎక్కువైతాయి. ఏంది ఇది? క్వింటల్ వడ్లు ఎఫ్సిఐ రైస్ మిల్లర్కి ఇస్తే రైస్ మిల్లర్ 67 కిలోల బియ్యం పెట్టాలి, 67 కిలోల బియ్యం పెట్టాలి. దీనికి మొన్న నాకు తెలిసి రారాయి చెప్పినమో 22 కిలోల నూకలు ఉంటాయి, అలా 22% నూకలు ఉంటాయి. ఫార్మర్ 16 కిలోల నూకలు ఉంటాయి కావచ్చు, కొంచెం సబ్జెక్ట్ కరెక్షన్ నాకంత. రారాయి పెడుతున్నామో 22 కిలోల నూకలు వరకు అలౌ చేస్తారు ఎఫ్సిఐ. అదే ఫార్మర్ అయితే 16 కిలోల వరకు కూడా అలౌ చేస్తున్నట్టున్నది. ఒక కిలో అటు ఇటు ఉన్నది మేము మళ్ళీ చెప్తా. ఇవాళ ఇక్కడ యాసంగి వడ్లను కనుక మీరు రారాయి పట్టిస్తే 22 కిలోల బదులుగా 30 కిలోల నూకలు అయితే కావచ్చు, 32 కిలోల నూకలు అయితే కావచ్చు. 67 కిలోల బియ్యంలా ఓ 40 కిలోల బియ్యం అయితే కావచ్చు, 27 కిలోల నూకలు అయితే కావచ్చు. నూకలు పట్టుకోవడానికి కాదు, నూకలు కూడా బియ్యానికంటే ఒక 10 రూపాయలు తక్కువ అమ్ముడిపోతాయి. ఎక్కడ అమ్ముడిపోతాయి? అవి లిక్కర్ కంపెనీలో పోతాయి, అవి లిక్కర్ కంపెనీలకు పోతాయి, పోల్ట్రీ ఫార్మర్లకు పోతాయి. ఇవాళ పోల్ట్రీ ఫార్మర్గా లిక్కర్ కంపెనీలుగా 16 రూపాయలు, 17 రూపాయలు, 18 రూపాయలు నూకలు కొంటారు. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ కాస్ట్? ఒక 10 రూపాయలు ఉండొచ్చు. ఆ బియ్యానికి ఈ నూకలకు మధ్య డిఫరెన్స్ ఒక 10 రూపాయలు ఉండొచ్చు. అంటే ఒక క్వింటల్ వడ్ల వెనుక, ఒక క్వింటల్ వడ్ల వెనుక వచ్చే డిఫరెన్స్ 10 కిలోలు కూడా 100 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు టన్నుకి ఎంత అవుతుంది? 1000 రూపాయలు అవుతుంది. మీరు చెప్పిన 30 లక్షల ఎకరాకు అన్నారు, ఎన్ని పైసలు అయితే ఇలా? ఒక 1000 కోట్ల రూపాయలు, 1800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కూర్చొని అయ్యా మేము 62 కిలోల బియ్యం పెడతాం, 22 కిలోల నూకలు బదులుగా 30 కిలోల నూకలు అలౌ చేయండి, లేదా మాకేమైనా కొంత మీరు సపోర్ట్ చేయండి మేము కూడా ఆదుకుంటామని చెప్పి చర్చలు పెట్టుకోవాలి. కానీ ఇలా జిద్ది మీదకి వచ్చి శంకినేశాలు వేసి మొత్తం వడ్లు పండితం మీ ఇంటి మీద పోతాం నీ ఇష్టం నువ్వేం చేసుకుంటే చేసుకోవాలంటే గింత బాధ్యతారహితంగా, గింత సిగ్గుమానితనంగా, గింత చేతగానితనాన్ని, గింత బోరతనాన్ని ఇలా రైతాంగానికి తెలంగాణ ప్రజానికానికి మీరు చెప్తా ఉంటే తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు? ఓహో గింత చేతగాని ముఖ్యమంత్రా, మంచిగా నడితే తన ఖాతాలు వేసుకుంటాడు, మంచిగా నడవకపోతే మాత్రమే ఇతర ఖాతాలు రుత్తున్నటువంటిది. అలా అర్థమైంది. నేను రైతాంగానే ఒకటే చెప్తున్నా, ఇవాళ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవాళ కూడా యాసంగిలో రారైసును ఎంతైనా తీసుకుంటామని ఇండెంట్ ఇచ్చింది. కానీ మా రైతులు ఎంత బాగా అనిపిస్తుందంటే పోయినసారి 50 లక్షల ఎకరాల్లో ప్యాడీ వేస్తే ఈసారి కేవలం 30 లక్షల ఎకరాలు మాత్రమే వేసారు. వడ్లు వేస్తే మీరంటే 20 లక్షల ఎకరాల పంపం వేయలే. ఎంత ఏడిపిస్తుందంటే నువ్వు కరెంటు ఫ్రీ ఇస్తా అని చెప్పినావు, నీళ్లు ఫ్రీ ఇస్తా అని చెప్పినావు, పంటలు పండించుకోండి, మీరు దుబాయ్కి పోకండి, మీరు బొంబాయికి పోకండి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ పంటలు వేసుకునే పరిస్థితి రాక ఇలా వాళ్ళు ఇట్ల బతకాలని ఒకసారి ఆలోచన చేసినా ముఖ్యమంత్రి గారు? ఒక ఆర్డర్ ఇస్తుంది ప్యాడీ వేయొద్దని చెప్పి, గద్దిచ్చి పెడితే నీ ప్యాడీ వేయొద్దని చెప్పి, ఇలా దాన్ని పాటించి 20 లక్షల ఎకరాల్లో ప్యాడీ వేరే. నీళ్లు ఉన్నప్పటికీ, గ్రౌండ్ వాటర్ ఉన్నప్పటికీ, కరెంట్ ఉన్నప్పటికీ, ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నప్పటికీ కూడా ఇలా 20 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదు ముఖ్యమంత్రి గారు. గింత దౌర్భాగ్యమా? మీరు ఎలా చెప్పింది? 1 కోటి ఎకరాల మాగారని చెప్పినావు కదా, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పినావు కదా. ఇవాళ 30 లక్షల ఎకరాలకే నువ్వు ప్యాడీ వేస్తకుండా నీ దుస్థితిలో ఉంటే 1 కోటి ఎకరాలకు నువ్వు నీళ్ళు ఇచ్చి 1 కోటి ఎకరాల్లో వరి పంట పండిస్తే ఎక్కడ అమ్ముకుంటావు కేసీఆర్ గారు? మరి దేన్ని చూసి మాట్లాడినావు? ఏమి చూసి అంచనా వేసినావు? దేన్ని బట్టి నువ్వు ప్రాజెక్టు కట్టినావు? ఎవరి కోసం ఇవాళ వడ్లు పండించమని చెప్పినావు? ఎవరి కోసం 1 కోటి ఎకరాలని చెప్పినావు? ఇంత అన్యాయమా? ఇవాళ నేను ఒకటే, ఇవాళ 30 లక్షల ఎకరాలు కూడా నాకు తెలిసి పెద్ద సీడ్ పెట్టిండ్రు, మేల్ ఫీమేల్ పెట్టిండ్రు పాపం రైతులు. కొంతమంది ఏమో సన్నబడ్లు వేసుకున్నారు ప్రైవేట్ కమ్ముకుందామని చెప్పి, కొంతమంది ఏమో ఓపీ ప్యాడీ అని ఉంటుంది
మేల్ ఫీమేల్ కాకుండా ఓపీ ప్యాడ్ ఉంటుంది వేసుకున్నారు. నా ఉద్దేశం ఒక పది లక్షల ఎకరాలు ఎంత ఉందో నాకు అంత ఐడియా లేదు, కానీ ఒక 10 లక్షల ఎకరాలు అయితే సీడ్ కానీ ఓపీ ప్యాడ్ కానీ సన్నబడ్లు కానీ డిమాండ్ మీద అమ్ముకోవడం కోసం వేసుకున్నారు.